ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు వీడియోలో నేను ఒక డిఐవై చేసి చూపిస్తాను. అదేంటంటే కీ చైన్ హోల్డర్. నా దగ్గర ఈ వుడెన్ ఫ్రేమ్ ఉందండి. చాలా రోజుల నుంచి దీంతో ఏం చేద్దాము అని అనుకుంటే సడన్గా నాకు ఐడియా వచ్చింది. ఎలాగో నేను ఒక మంచి కీ హోల్డర్ కోసం చూస్తున్నాను. సో బయట షాప్లో కొనే బదులు దీంతోనే మనం ఇంట్లో డిఐవై చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకున్నాను. సో ఆ చేసేదేదో మీ అందరితో కూడా షేర్ చేసుకుందాము. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా, ఎవరైనా మంచి కీ హోల్డర్ కోసం చూస్తుంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఫ్రేమ్కి ఉక్స్ పెట్టాలి కదండి, అంటే మనం కీస్ హ్యాంగ్ చేయడానికి ఉక్స్ కావాలి. సో దానికోసం నేను డ్రిల్ చేశాను. ఆల్రెడీ నేను 3 చేశాను, నా దగ్గర 4 ఉక్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ 3 నేను డ్రిల్ చేశాను, ఇంకొకటి ఉంది, అది ఇప్పుడు చేస్తాను. డ్రిల్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, వేలు మళ్ళీ కట్ అయిపోతుంది. కొంచెం చూసుకొని చేయండి. నా దగ్గర ఈ ఉక్స్ ఉన్నాయండి. సో దాన్ని నేను పెట్టి చూసుకుని దాన్ని బట్టి నేను ఇంకా డ్రిల్ కావాలంటే ఇంకా ఎంతవరకు చేయాలో అలా నేను చూసుకొని చేస్తున్నాను. నేను దాని మీద పెయింట్ చేయడం కోసం ఫస్ట్ బ్లూ కలర్ తీసుకున్నానండి, తర్వాత వైట్ కలర్ తీసుకున్నాను. హాఫ్ వచ్చి బ్లూ కలర్తో చేశాను, మిగిలిన హాఫ్ వచ్చి వైట్ అండ్ బ్లూ మిక్స్డ్ కలిపి చేశాను. అంటే స్కై బ్లూ వచ్చేలాగా అని చెప్పి బ్లూ అండ్ వైట్ మిక్స్ చేస్తే స్కై బ్లూ వచ్చింది. సో హాఫ్ వచ్చి థిక్ బ్లూ చేశాను, హాఫ్ వచ్చి స్కై బ్లూ చేశానండి. నేను ఇక్కడ డిజైన్ వేద్దాం అనుకున్నానండి. సో దానికోసం ఫస్ట్ నేను గ్రీన్ కలర్తో ఒక బార్డర్ గీసి, తర్వాత గ్రాస్ లాగా వేసి, ఆ తర్వాత ఒక పోల్ డ్రా చేసి దానికి కూడా పెయింట్ చేసి ఒక వెల్కమ్ బోర్డ్ పెడదాము అన్నట్టుగా నేను చేస్తున్నానండి. యాక్చువల్లీ నేను ఈ పిక్చర్ నేను పింట్రెస్ట్లో చూశానండి. సో బాగుంది అనిపించి సరే దీని మీద అదే డ్రా చేద్దామని నేను సేమ్ అదే డ్రా చేస్తున్నానండి. నేను ఆ పోల్కి పెయింటింగ్కి బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేశాను, మిక్స్ చేస్తే గ్రే కలర్ వచ్చింది. సో నేను గ్రే కలర్తో చేస్తున్నాను. తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ బ్లాక్ కలర్ స్ట్రోక్స్ ఇస్తున్నాను, హైలైటర్ లాగా హైలైట్ చేస్తున్నాను ఆ పోల్ని. ఇప్పుడు ఒక సన్న బ్రష్ తీసుకొని నేను గ్రీన్ కలర్ పెయింట్తో గ్రాస్ లాగా వేస్తున్నానండి. ఇప్పుడు ఆ గ్రాస్కి చిన్న చిన్న లావెండర్ పువ్వులు పెడదామని చెప్పి నేను వైలెట్ అండ్ వైట్ మిక్స్ చేస్తే లావెండర్ కలర్ వచ్చింది. సో దాంతో ఒక చిన్న పువ్వులాగా పెడుతున్నానండి.
ఇప్పుడు ఆ కొమ్మలు స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, దాని మీద నేను రెడ్ పెయింట్తో పువ్వుల్లాగా పెడుతున్నానండి, చిన్న చిన్న పువ్వుల్లాగా. ఆ బోర్డు ఉంది కదా, దాని మీద నేను వెల్కమ్ అని రాస్తున్నానండి. ఇప్పుడు నేను ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నానండి, ఎందుకంటే వీడియో బాగా లెంగ్దీ అయిపోతుంది, అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇప్పుడు ఫోర్ సైడ్స్ కూడా సేమ్ బ్లూ కలర్ మ్యాచ్ అవ్వాలని చెప్పి బ్లూ కలర్తో పెయింట్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఈ ఫోర్ హుక్స్ నేను ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నానండి. ఆ హోల్స్ ఇందాక డ్రిల్ చేసాం కదా, అందులో ఇప్పుడు నేను పెడుతున్నాను. డిఐవై కీ హోల్డర్ రెడీ అయిపోయిందండి. మనము ఇంటికి రాగానే ఎక్కడ పెట్టాలనే కన్ఫ్యూజన్ ఉండదు, ఈజీగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ డిఐవై. సో ఇదండి ఇవాళ వీడియో, చాలా సింపుల్ అండ్ ఈజీ డిఐవై కీ హోల్డర్. ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాదు, మన బడ్జెట్లో అయిపోయే డిఐవై ఇది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. అండ్ మీకు కూడా ఈ కీ హోల్డర్ నచ్చిందా, అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ కమెంట్స్ చేయండి. మీరు కమెంట్స్ చేస్తే నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నాకు ఛాన్స్ ఒకటి ఉంటుంది. సో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ యూ కెన్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉంటారు. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, విల్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై బై, కీప్ స్మైలింగ్.